lama nama Ugadi Subakang Salandarki Kerupiona Subakang Satelliestu Mari Roju Samshabad Mandalamu Shapur Tanda Paridilo Girijana Lambada Kula Daivalaya Tundi Amma Mata Mariamma Lage Sevalal Maharaj Gari Punya Kshetramlo Stanika Sarpanch Srimati Neela Ramunayak Gari Advaryamlo Vaarito Paatu Tanda Peddala Advaryamlo Ee Roju Panduga Rojuna Pedda Ettuna Mari Girijana Sampradayam Prakaramu Mari Mahabhog Karyakramaniki Maaku Ahvanichinanduku Variki Mari Gram Panchayati Sabhyulaku Peddalandari Kuda మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శంషాబాద్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి సుష్మా మహేందర్ రెడ్డి గారు అలాగే దేవిలాల్ గారు అలాగే సంతోష్ కుమార్ గారు మరి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి రాను రాను గిరిజనులు ఏవైతే వారి సంప్రదాయం సంస్కృతి భాష వేషాలు అన్ని కూడా రాను రాను కనుమరుగయ్యే సమయంలో మరి తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత ఈ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడము అందులో సర్పంచులు గాని వార్డు సభ్యులు గాని గ్రామ పెద్దలు గాని తండ అభివృద్ధికి తండ అభివృద్ధిని తోడ్పాటును అందిస్తూ అందులో భాగంగా గిరిజన లంబాడ కులదైవం అన్నటువంటి శివలాల్ మహారాజ్ మరి ఎవరు కూడా గుర్తించలేదు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు మరి శివలాల్ మహారాజ్ ని అధికారికంగా జయంతి ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 15న మరి శివలాల్ మహారాజ్ జయంతి ఏర్పాటు చేసుకుంటున్నాం మరి అదే విధంగా శివలాల్ మహారాజ్ మరి కృప మరి అమ్మవారి కృప తీసుకోవడం జరిగింది జగదంబ అంటాము మా అట్లా మరేమ అంటాం మేము మరి కృపతో చిన్న వయసులోనే మరి భక్తి శ్రద్ధలతో మరి ఆయన కాలం యూజ్ చేస్తూ మరి ఈ తెలంగాణ రాష్ట్రంతో కాకుండా కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో కూడా పరిశ్రమిస్తూ మా జాతిని జాగృతం చేస్తూ మరి మాకు అహింస మార్గంలో దత్తు మరి మద్యపాన నిషేధాన్ని దూరం చేస్తూ మరి దూప ఏదైనా సరే చెడు అలవాట్లను దూరంగా ఉండండి మంచి మార్గాన్ని ఎన్నుకోండి అని చెప్పేసి హితబోధ చేస్తూ మరి మాకు సంపద అంటేనే పశు సంపద ఆ సంపదని నమ్ముకొని మరి ఈరోజు అనంతపూర్ గుత్తి నుంచి మన హైదరాబాద్ రాష్ట్రంలో కేంద్రంలో బంజారా హిల్స్ ఏర్పడిందంటే అక్కడ శివలాల్ మహారాజు అక్కడ నివసించడం జరిగింది కొంతకాలం అక్కడ నుంచి కూరాగఢ్ అని చెప్పేసి మహారాష్ట్ర కర్ణాటక బార్డర్కి అక్కడ వెళ్ళి జీవ సమాధి అయ్యి ఈరోజు మా గిరిజనులకు దైవం అన్నటువంటి శివలాల్ మరి లేకున్నా కానీ ఈరోజు శివలాల్ మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు నడవడానికి కృషి చేయడం జరుగుతుంది అందులో భాగంగా నీలాబాయి రామునాయ గారు మరి ఈ పుణ్యక్ష మంచి స్థలాన్ని నేను ఎక్కడ చూడలేదు ఇంత మంచి స్థలానికి ఇప్పుడు మందిరం కడితే ఎట్లా ఉంటుందో కానీ మందిరం లేకున్నా కూడా మంచి పుణ్యస్థలంగా ఈరోజు ఆహ్లాదకరమైన ప్రదేశంలో మరి ఇక్కడ ప్రకృతి వనం కానీ చెట్లు కానీ ఈ హైవేకి దగ్గర ఉండడము ఈ తెలంగాణ బెంగళూరు నుంచి హైదరాబాద్ రూట్లో ఒక మేము కూడా బాలనగర్లో అన్నగారు వెంచర్ చేసిన ఆపోజిట్లో ప్లేస్ ఉంది కానీ ఇంత హైట్లో కానీ ఇంత ప్రదేశం అంతా ఇది లేదు కానీ దానికన్నా ఇది చాలా డెవలప్ అవుతుందని ప్లేస్ చూసి అర్థమవుతుంది అక్కడ కూడా ఎమ్మెల్యే గారు మొన్ననే మాకు స్థలం కేటాయించడం జరిగింది కానీ ఈ ప్లేస్ చూస్తే శివలాల్ ఇక్కడే మరి వాళ్ళ మహిమ శివలాల్ వాళ్ళ ఆత్మలో చెప్పిండే అక్కడ ప్రజలకి తండ వాళ్ళకి ఈ రామనాయక్ సర్పంచ్ అయిన తర్వాత నీలమ్మ గారు దీని మీద దృష్టి పెట్టినందుకు వారికి మా జాతి తరపున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తండాభివృద్ధితో పాటు మరి అన్ని యాక్టివిటీస్ ప్రభుత్వం చెప్పే యాక్టివిటీస్ కూడా సర్పంచ్ గారు వారి బృందం కూడా చేయడం మేము రోజు చూస్తూ ఉన్నాము మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ పేపర్లలో కానీ మరి ఫోన్లలో కానీ ఒకరికొకరు మాట్లాడుకునేటప్పుడు ఈ తండ మన తెలంగాణ రాష్ట్రంలోనే మరి ముందుకు వెళ్తూ ఉంది అభివృద్ధిలో మరి ఈ తండకు సహకరిస్తున్నట్టు మన ప్రజాప్రతినిధులు
చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి గారు మరి మన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు మరి అందరూ కూడా ఎంపీపీలు జెడ్పీటీసీల చైర్మన్ అందరూ కూడా సర్పాస్ గారికి నేను అప్పుడు చూస్తూ ఉంటా ప్రతి ఒక్కరు సహకారం అందిస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా అందిస్తారని ఆశిస్తూ మరి మందిరానికి మరి జాతికి ఎవరైతే రామునాయక్ మేమంతా మర్చిపోతున్నాం మేము కూడా ఆర్గనైజేషన్లు చేసినాం కానీ రామునాయక్ మాకన్నా రాష్ట్రంలో బాగా ముందు తిరిగేవారు రామునాయక్ మేము కూడా ఆర్గనైజేషన్ చేస్తే రామునాయక్ లేక మేము చిన్నతనంలో సర్పంచ్ అయినాం మేము పట్టడి అయినాం రామునాయక్ తిరిగిన తర్వాత మధ్యలో సర్పంచ్ అయినరు అక్కడ జాతికి ఇక్కడ గ్రామానికి తండకు అభివృద్ధి చేసే దాంట్లో చాలా కృషి చేస్తున్నారు శ్రమ పడుతూ ఉన్నారు మరి వారికి అందరి సహకారం ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను మరి అదేవిధంగా ఈ టెంపుల్కి ప్రభుత్వ పరంగాని పరోక్షంగా ప్రత్యేకంగా మా అందరి తరఫున ప్రజాప్రతినిధుల తరఫున సహకారాలు మీకు ఉంటాయని చెప్పేసి భగవంతుని దయ అందరి మీద ఉంటుందని ఆశిస్తూ మరి మా సహకారం కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరి మీరు ప్రత్యేకంగా పండుగ రోజు ఎన్ని పనులున్నా మరి చైర్మన్ గారికి మున్సిపల్ చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి గారికి అలాగే బాలనగర్ జెడ్పీటీసీ కళ్యాణి గారికి దేవిలాల్ గారికి సంతోష్ అందరికీ ప్రజా అందరికీ పెద్దలకి మీరు ఆహ్వానించినందుకు మరోసారి మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై సేవలాల్ జై సేవలాల్.